हाय अंडी वेलकम बैक टू माय चैनल सो इदैते चूस्तुन्नारु कदा टूटी फ्रूटी निन्न नेनु पुच्चकाय तोटी चेसानु कदा अदंडी सो अदेंटंटे ओवर नाइट अंता कूडा नेनु फ्यान किंद आरबेट्टेसानु अन्नमाट सो अवि इला वच्चिनायि सो टेस्ट अयिते अलागे सेम मनं एला अयिते चेसुकुंटामो पपाया तोटी वाटि तोटी चेस्तारु कदा सेम अलागे उंदंडी दीनि तोटी कूडा ఇది ఇంకా మనం బేకరీ ఐటమ్స్ బ్రెడ్ అంటే కేక్ అలాగా యూస్ చేసుకోవచ్చు స్వీట్స్లో కూడా మనం వాడచ్చండి చాలా వరకు సో చూస్తున్నారు కదా ఇదంతా కలెక్ట్ చేసుకున్నాను ఇంకా ఈ గ్లాస్ జార్లో ఇంకా ఈ గ్లాస్ జార్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే అంటే తడి అలాంటిది ఏం లేకుండా కనుక ఉంటే చక్కగా ఒక 2 మంత్స్ మనం వాడుకోవచ్చు అంటే బయట నుంచి కొనుక్కురావటం ఎందుకు అనేసి మనం అయితే హైజీనిక్గా చేసుకుంటాం కదా కొంచెం అందుకోసం సో చూసారు కదా ఇదంతా కూడా నేను ఇంకా తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తాను అది గ్లాస్ జార్ సో ఇంకా తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతానన్నమాట మాది ఫ్రిడ్జ్ వచ్చేటప్పటికే హైయర్ కంపెనీ అండి ఇది అచ్చం అదే మిర్రర్లానే ఉంటుంది సేమ్ మనం చూసుకోవచ్చు అలాగే ప్లేస్ కోసమని వెతుకుతున్నానండి ఇంకా సైడ్ పెట్టేశాను ఇక్కడ ఎలిమెంట్స్ తీసుకొని వెళ్తాను అంటే వాళ్ళ వీడియో వచ్చేటప్పటికే వాటర్ మిలన్ జ్యూస్ వేద్దాము అన్నట్టు అనుకొని ఇంకా అదండి మా ఫ్రిడ్జ్ సో ఇక్కడ వచ్చేటప్పటికే నేను 1 కప్పు పుచ్చకాయ ముక్కలు తీసుకున్నాను అలాగే కొంచెం పుదీనాకు 1½ లెమన్ కొంచెం సాల్ట్ 1 పించ్ ఆఫ్ సాల్ట్ అలాగే షుగర్ అంతే ఈ 5 చాలా అదేంటి చాలా మైల్డ్గా ఉందండి సాఫ్ట్గా సూపర్గా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తెలిస్తే ఓకే తెలియకపోతే కనుక ఇలాగ ట్రై చేసి చూడండి చాలా బాగుంది టేస్టీగా అంటే ఇందులో సీడ్స్ అన్నీ కూడా నేను తీసేసుకున్నాను 1, 2, 3 అవి కొంచెం అది పుదీనా ఆకులు ఇది 1/2 లెమన్ 1/2 కూడా కాదండి నేను కొంచెమే తీసుకున్నాను మొత్తం ఏం స్క్వీజ్ చేయలేదు కొంచెం అలాగే 1 పించ్ ఆఫ్ సాల్ట్ 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకున్నాను ఆ స్పూన్ తోటే వేసుకున్నానండి అంటే ఎక్కువ స్వీట్నెస్ కూడా ఏం అవసరం లేదు ఎందుకంటే పుచ్చకాయ ఆల్రెడీ మనకి స్వీట్గానే ఉంటుంది కదా సో జ్యూస్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకోవాలి కదా మనం సో ఇక్కడ ఏంటంటే నేను ఆపేసి మధ్య వెళ్ళిపోయి మర్చిపోయి నేను మళ్ళీ స్ట్రెయిన్ చేస్తున్నాను ఇక్కడ ఇంకా అవ్వలేదు సో మళ్ళీ వాటిని స్ట్రెయిన్ చేసుకొని వచ్చాను అన్నమాట ఐ మీన్ జ్యూస్ మిక్సీకి వేసుకొని వచ్చాను అవి సరిగ్గా నలగలేదు అనేసి మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాను యాక్చువల్గా ఇది జ్యూసర్ కాదండి మాది మామూలు జార్ ఉంటుంది కదా 3 జార్స్ అది కలిపితే జ్యూసర్లో వేస్తే ఇంకా బాగా వస్తుంది టైం టేకెన్ కూడా ఏం కాదండి జస్ట్ 5 మినిట్స్ కూడా అవసరం లేదు 3 మినిట్స్లో అయిపోతుంది అన్నీ మనకి అవైలబుల్గానే ఉంటాయి కాబట్టి సో ఇంకా 2nd టైం మళ్ళీ అదంతా వేసి నేను చేసుకున్నాను కానీ సూపర్గా వచ్చిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వాటర్ మిలన్ అయితే మనకి చాలా మంచిది కదా అందు ఈ సమ్మర్లో మనల్ని హైడ్రేటింగ్గా ఉంచుతుంది అంటే ఈ ఎండకి ఉన్న లోపల ఉన్నంత వాటర్ అంతా స్వెట్టింగ్ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఎక్కువ వాటరీ ఐటమ్స్ కానీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నాయి వాటర్ అలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి సో ఈ పుచ్చకాయలో 95% వాటర్ ఉంటుంది సో అందుకని చెప్పేసి మీరు ఎక్కువగా కర్బూజా అంటే ఈ వాటర్ మిలన్ కోకోనట్ వాటర్ అలాంటివి తీసుకుంటూనే ఉండండి సమ్మర్ అంతా కూడాను సో చూస్తున్నారు కదా రెడీ అయిపోయింది నాది కోకో మిలన్ అదే వాటర్ మిలన్ జ్యూస్ అయితే కోకో మిలన్ అన్నాను కదా అది మా పాప రైమ్స్ చూసి 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 నాకు కూడా వచ్చేస్తుంది కోకో మిలన్ అని
సో ఇది వాటర్ మిలన్ జ్యూస్ అండి. కొంచెం ఐస్ క్యూబ్స్ కానీ అలాంటివి వేసుకోండి, నా దగ్గర అవైలబుల్గా లేవు ఐస్ క్యూబ్స్ అయితే. ఐస్ క్యూబ్స్ వేసుకుంటే ఈ సమ్మర్లో చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందండి ఈ వాటర్ మిలన్ జ్యూస్ అనేది. ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇచ్చారు, వావ్ చాలా బాగున్నాయి అన్నారు. సో అదండి చూసారా ప్యూర్ రెడ్ కలర్, అసలు సూపర్గా ఉంది చూడటానికి. బ్లడ్ అలాంటి మనకి వెంటనే చేయాలి అంటే ఇలా తాగేయచ్చు. మా హస్బెండ్ వచ్చాక ఆయనకి ఇస్తున్నాను. అదండి. సో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.